ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరో తెలియట్లేదు పద్మా, చెప్పడం లేదు. మీరు ఇలా రండమ్మా. ఒక్కసారి అక్కడ చూడటమ్మా. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా అర్జున్ బాబు? వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా, నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక, మీ ఇద్దరే చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నాన్న. నేడుస్తూ చూడలేపుతున్నానమ్మా, ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకోవా. అయ్యో అర్జున్, మీరు షాప్కెళ్ళి వద్దు, మీరు బాబుతోనే ఉండండి. ఏముంది ఇంట్లో? లేదే, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయానే. ఈ టైంలో ఏం తింటాడు? ఇదెందుకు తీశాను నేను? అసలు నా బుర్రేం పనిచేయడం లేదు. వెళ్ళొస్తానన్నా. నుంచి వెళ్ళిపోతున్నామనే బాధ కన్నా రేపు నువ్వు నాతో లేకపోతే నేనేమైపోతానేమో అని భయంగా ఉంది మాధవి. బటర్ఫ్లై, యూ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. ఓకే, నో మోర్ ఆఫ్ దిస్ క్రైయింగ్. నాకు నీ స్మైల్ చూడాలని ఉంది. I love you forever. And ever.
మార్నింగ్ రిషి, లేచారా? గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్ ది ప్రొసీజర్? అమ్మా, డాక్టర్ వచ్చారేంటి? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమైందమ్మా? అది నాకు అసలు ఏమైంది చెప్పమ్మా. రిషి, ఒకసారి అద్దం ముందుకు రండి. ఓకే. బాడీలోంచి అర్జున్ వెళ్ళిపోయినట్టయినా నీకు సరైపోయిందిరా? నా బాడీలో ఎవరున్నారు? నాకేంటి ప్రాబ్లం? నాకు వచ్చిన ఫీవర్ కదా. అమ్మ నా బంగారమే, నీకే ప్రాబ్లం లేదురా. ఏంటి డాక్టర్ మీరు చెప్తోంది? అలాంటప్పుడు ముందే వెళ్ళిపోయి కదా. అర్థంలో నీకు బదులు అర్జున్ కనిపించడం చాలా పెద్ద మిరాకిల్. నీ బాడీ నుండి బయటికి వెళ్లే దారి తెలియక అర్జున్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నిన్న మీ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడే అర్జున్ మాధవులకి వాళ్ళ లైఫ్ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ దొరుకుంటుందని నేను నమ్ముతున్నాను. అర్జున్ని మార్నింగ్ హగ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ దానికి అవకాశం లేకుండా అతనే వెళ్ళిపోయాడు. ఇందులో మంచి విషయం ఏంటంటే పిల్లలతో మళ్ళీ ఒకసారి సంతోషంగా టైం స్పెండ్ చేయడంతో అర్జున్ మాధవీల పేరెంట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఏమండి, ఏంటి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను కదా, మరి మీకేమైంది? అర్జున్ ఏం చెప్పాడో మర్చిపోయారా? మనం హ్యాపీగా ఉంటామని వాడికి మాట ఇచ్చాం కదా, గుర్తుందా? లేవండి, ఇలా డల్గా కూర్చోకుండా అలా వాకింగ్ చేసి రండి, వెళ్ళండి. ఇంత పెద్ద ఆశ్చర్యం ఒకటి జరిగింది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఇది నా థియరీ మాత్రమే, నాకు కన్విన్సింగ్ గా ఉంది. నేచర్ని దాటి జరిగే విషయాన్ని పేపర్లో న్యూస్గా చదవగలం తప్ప హ్యూమన్ ఎమోషన్స్ అనే మ్యాజిక్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయమంటే ఎలా? మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీల్ హ్యావ్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్, హూ నోస్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇన్ యువర్ థీసిస్ ట్రై అండ్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, విత్ డిఫరెంట్ ఐడియాస్. ఆల్ ది బెస్ట్. థీసిస్ అయ్యాక ఒకసారి రండి, మళ్ళీ మనం కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్ సార్. I'll just come. Doctor, if you don't mind, one last doubt. Arjun malli vastarantara? Vaste bountundi. They were really a cute couple. And moreover, that bloody fellow owes me a hug. Askal natho maatu kuda cheppakunda velipoyadu. Enduko hug cheskovalanipinchindi. What's your name again? Huh? Arjun, let's go. Ustuna Madhuri. Varga ra. Fill us the doctor. Arjun, nannu enduku ippudu Madhuri ani pilustavu? Because I love you, butterfly, and you are the best thing to happen to me. ఈ విషయం నీకు ఇప్పుడే అర్థం కాదు, టైం వచ్చినప్పుడు అర్థం అవుతుంది. లెట్స్ గో.